గట్టిగా జై జై కాంగ్రెస్, ఇంకా గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించితే, ఈనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని గెలిపించడానికి, మనకు అండగా నిలబడడానికి వికారాబాద్ జిల్లా గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు మన తాండూరు పట్టణానికి వచ్చిండ్రు. మిత్రులారా, మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి స్వాగతం పలకండి. మిత్రులారా, ఈ ఎన్నికలు, ఈ ఫలితాలు తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. ప్రధానంగా మన వికారాబాదు జిల్లా పరిధిలో 4 అసెంబ్లీలు ఉంటే, ఆనాడు శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ నాడు కొడంగల్, తాండూరు, వికారాబాద్ పరిగి నియోజకవర్గాలలో మీరు అత్యధిక మెజారిటీ ఇచ్చి 4 శాసనసభ్యులను గెలిపించడంతో, మీ అభిమానంతో, మీ అండతో, మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి గెలిపించినందుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా, వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్గా రాష్ట్రంలో అత్యంత కీలకమైన 2 పదవులు, అది ముఖ్యమంత్రి పదవి, శాసనసభాపక్ష స్పీకర్గా మన వికారాబాద్ జిల్లాకే దక్కింది అని అంటే, ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనకిచ్చిన జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉందో మిత్రులందరినీ అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఎక్కువ విషయాలు ప్రస్తావించను కానీ 2 ప్రధానమైన అంశాలను ఈరోజు మీ ముందు పెట్టదలుచుకున్నా. చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలని ఆలోచన చేసి తీర్పు ఇయ్యమని అడుగుతున్నా. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గడ్డం ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మన వెనుకబడిన ప్రాంతం, ఎడారి ప్రాంతం, కరువు ప్రాంతం, కందులే కాదు ఇతర పంటలు పండించాలి, మన ప్రాంతం పచ్చగా ఉండాలి అని ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి 1000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు మన ప్రాంతానికి, మన వికారాబాద్, మన చేవెళ్ళ, మన తాండూరు, మన పరిగి ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలను ఈనాడు రద్దు చేసి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును పడావు పెట్టి మన ప్రాంతాన్ని ఎడారిగా చేసిండు. అందుకే నేను ఇవాళ అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ప్రాణహిత చేవెళ్ళ మన ప్రాంతానికి రాలే. అదే విధంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది జలాలను మన మక్తల్, నారాయణపేట, కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు ఇవ్వాలని, సాగునీటి ప్రాజెక్టులతో మన ప్రాంతం పచ్చని పంటలు పండాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది. కానీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలు అనుమతి ఇవ్వక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కృష్ణానది జలాలు కూడా మన ప్రాంతానికి రాలేదు. ఈరోజు కూడా మనము కరువు కాటకాలతో, రైతుల ఆత్మహత్యలతో చనిపోతున్నాం. ఇవాళ మనం పండించే కందులు మన ప్రాంతంలో అమ్ముకోవడానికి
అమ్ముకుంటే గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే. అందుకే ఈరోజు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వికారాబాద్ వరకు MMTS రైలు రావాలన్నా, ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, ఈ ప్రాంతంలో కృష్ణానది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి. ఇదే కాదు, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు, వికారాబాద్ MMTS రైలు కావచ్చు, మన ప్రాంత అభివృద్ధి అర్ధాంతరంగా ఆగిపోయింది. మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది. ఇవాళ పచ్చని పంటలకు ఉండాల్సిన మూసీ ఈరోజు కాలుష్యమై ఈరోజు నరక కూపంగా తయారైంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈరోజు కాంగ్రెస్ను గెలిపించుకోవాలి. ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, రైతు భరోసా పథకంలో కాంగ్రెస్ పార్టీ నిధులు వేయడం లేదు అని. నేను చెప్పిన May 9 నాడు తప్పకుండా May 9 లోపల రైతులకు రైతు భరోసా పథకంలో 7,500 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి ఈ రైతులను ఆదుకుంటా అని మాట ఇచ్చిన నేను నిధులేస్తే చంద్రశేఖరరావు అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అని నేను సవాలు విసిరిన 9 చెప్తే 6 నాడే 7,500 కోట్ల రూపాయల నిధులు ఖాతాలలో రైతులకు రైతు భరోసా పథకంలో వేసినాం. ఇప్పుడు చంద్రశేఖరరావును అడుగుతున్నా, నువ్వు సవాలు చేసినావు కదా, రైతు భరోసా నిధులు మేము వేసినాం కదా, నీకు ఏం మాత్రం సోయి ఉన్నా అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కుకు నేలకు రాయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఆయన అల్లుడు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ చేయలేదన్నాడు. నేను చెప్పిన 15 లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్న హరీష్ రావు చెయ్యలేను, చేస్తే రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. అందుకే ఈరోజు వికారాబాద్ జిల్లా రైతాంగం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులకు నేను మాట ఇస్తున్నా, మన అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభ స్వామి సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా 15 లోపల రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ పదవి, ఈ హోదా, ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయకపోతే, రైతుల రుణము తీర్చుకోకపోతే ఇది నిష్ప్రయోజనం. అందుకే రైతుల రుణం తీర్చుకొని రైతులను ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ బీజేపీలు నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు వస్తున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దులలాగా, ఊరూరు తిరుగుతున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దులలో ఎట్లా తిరుగుతారో. నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా, మోడీని ప్రశ్నించదలుచుకున్నా, ఆనాడు సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోనియమ్మ, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిచ్చింది, రంగారెడ్డి జిల్లాలో ITIR కారిడార్ సోనియమ్మ మనకిచ్చింది, IIT IIM విద్యా సంస్థల్ని, గిరిజన యూనివర్సిటీని సోనియమ్మ మనకిచ్చింది, మెట్రో రైలు మనకిచ్చింది, IT కంపెనీలు మనకిచ్చిండ్రు సోనియమ్మ. మరి ఇవాళ బీజేపీ 10 మనకేమిచ్చింది సోదరులారా, ఏమిచ్చింది?
తీసుకొని రంజిత్ కి ఇచ్చేసాను. ఇయాల నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐటి ఐఐఎం మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న మిత్రులారా, మనం ఇన్ని అడిగితే ఏమి ఇవ్వకుండా ఇవాళ గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెడతామా లేదా? అందుకే బీజేపీ ఏమి ఇచ్చిందా నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? గట్టిగా మోడీ కినిపించాలి. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా బీజేపీ వాళ్ళు పదే పదే శ్రీరామ్ నవమి, హనుమాన్ జయంతి దేవుళ్ళని చూపించి ఓట్లు అడగాలంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, శ్రీరామ నవమి మన తాతలు ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మనం చేయలేదా? పోసమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు, గ్రామ దేవతలకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? మనం ఇన్ని హిందువుల పూజల్ని పండుగల్ని చేసిన మనకు ఇవాళ దేవుడి పేరు మీద విభజించాలని చూస్తురు. అందుకే బీజేపీలకు నేను చెప్పిన, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందూ అని చెప్పిన. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందువు. పోలింగ్ బూతులల్లో బిచ్చమడుకున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లాడుకునేవాడు హిందూ ద్రోహి, అట్లాంటి వాళ్ళను. అందుకే ఇవాళ మనం ఓడించాలి. అదే కాదు మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం. ఈ రోజు కూడా అదే విధమైన పాలన, అదే విధమైన అభివృద్ధి మనం చేసుకుందాం. అందుకే రంజిత్ రెడ్డిని చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 100% మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈడికొచ్చిన వేలాది మంది మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరుకుంటున్నా. 100% మెజారిటీ ఇవ్వడానికి మీరు సిద్ధమా? 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 నేను 100% అంటే మీరు పక్కా అనాలి. ఓకే, 100% 100% 100% 100% 100% 100% 100% 100% వెనకాల ఉన్న వాళ్ళు కూడా అనాలి, ఆ వెనకాల దూరంగా ఉన్న వాళ్ళు కూడా అనాలి. 100% 100% 100% 100% 100% జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.